ప్రతి వ్యక్తికి దీవెనకర్ ప్రభోదయం. అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇదిని వాగ్దానము. ఆది కాండము 50:21 భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. యువదీకాల సమయంలోని చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. అందుకే దేవుడు ముందుగానే మన కోసం, మన మనసులెరిగిన దేవుడు కనుక ఆయన 365 బైబిల్ గ్రంథంలో భయపడకు అని ఆయన చెప్తూనే ఉన్నారు. అంటే అయినప్పటికీ కూడా మనుషులం కాబట్టి కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా మన బిడ్డల కోసం మనం భయపడుతూ ఉంటాం. ఎలా అంటే, స్కూల్ ఫీజు కట్టలేదని, లేదా వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించలేదని, లేదా వాళ్ళకి వివాహం కాలేదని, లేదా జాబ్ రాలేదని చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను మిమ్మును మీ పిల్లలను కూడా పోషించదను. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను నిన్ను పోషిస్తాను అని చెప్తున్నాడు. పోషించిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడా, నీకు కావాల్సిన అవసరాలను ఆయన తీర్చడా. కాబట్టి ఆయన మీద ఆధారపడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు. పోషించడం మాత్రమే కాకుండా నీ అవసరాలన్నీ తీరుస్తాడు. నిన్ను ఒక ఉన్నత స్థాయిలో ఆయన నిలబెట్టిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవుడా, సజీవంగల దేవుడా, మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, కనికరించండి. అయ్యా, మాకున్న భయాలన్నింటిని విడుదలిచ్చి మీరే మాకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చి మీరే మాతో ఉండవలసిందిగా వేడుకుంటూ నజరేని యేసు నామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్.